हाय फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज वीडियो लो अप्पाल्नी एला तयार चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। नार्मल गा अप्पाल्नी आंजनेय स्वामी की निवेदन चेस्तू उंटारु कदा, अलागने काकुंडा देवुडिकि एदैना प्रसादं चेयाली अनुकुन्नप्पुडैना इला अप्पाल्नी चेसि पेट्टंडि। लेदु मीकु स्वीट तिनाली अनिपिंचिनप्पुडैना इला अप्पाल्नी चेसुकोवच्चु, चाला टेस्टीगा उंटायि। ई अप्पाल्नी एला तयार चेसुकोवच्चो वीडियोलोकि वेळ्ळि चूसेयंडि। అప్పాలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి। ఈ మెజర్ చేసుకోవడానికి అన్నిటిని మెజర్ చేసుకోవడానికి ఒకే కప్పునే వాడండి, అప్పుడు మనకి కొలత అనేది కరెక్ట్ గా ఉంటుంది। ఇలా ఒక కప్పు గోధుమ పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత అదే కప్పుతో మరొక కప్పు బియ్యం పిండిని వేసుకోండి। ఇలా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి। ఇలా రెండు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకోండి। యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోవచ్చు। మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే 2 టీ స్పూన్లనే వేసుకోవచ్చు। ఇక్కడ నేను 2 టీ స్పూన్లు వేసాను। ఇలా నువ్వులు కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో మొత్తం పిండ్లన్నీ కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి। అండ్ ఇక్కడ తీసుకున్న బియ్యం పిండిని కూడా మనకు బయట నార్మల్ గా స్టోర్ లో దొరుకుతూ ఉంటుంది కదా, ఆ బియ్యం పిండినే వాడాను। మీరు ఇంట్లోదైనా కూడా వాడుకోవచ్చు, తడి బియ్యం పిండి ఏమీ అవసరం పడదు, నార్మల్ గా పొడి బియ్యం పిండి అయితే సరిపోతుంది। ఇలా అన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని కలిసేటట్లు చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి। తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే గోధుమ పిండి బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యం పిండి రెండుటి కలిపి రెండు కప్పులు అవుతాయి కదా, ఆ రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి। బెల్లాన్ని ఈ విధంగా తురుము తీసుకోండి, చూసారు కదా, ఇలా తురుముకుని తీసుకోవాలి। ఇలా బెల్లాన్ని కూడా తీసుకుని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పాన్ ని పెట్టుకుని అందులోకి ఈ ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి। బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే 1/4 కప్పు నుంచి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోండి। ఆ నీళ్ళనేవి మరీ తగ్గించి వేసుకోవద్దు, 1/4 నుంచి ఒక కప్పు వరకు వేసుకోవచ్చు। బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లోనే ఇలా గరిటతో కలుపుకుంటూ బెల్లం అంతా కూడా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి। ఇక్కడ పాకం అంటే బెల్లం అనేది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి ఆ బెల్లం అనేది కరిగితే చాలు। చూసారు కదా, బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిపోవాలి, ఎక్కడ మనకి గడ్డలు అనేవి లేకుండా ఈ విధంగా మొత్తం కూడా బెల్లం అంతా కూడా కరిగిపోవాలి। ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో దుమ్ము ధూళి నలకలు ఏమైనా ఉన్నట్లయితే వడకట్టుకోండి। ఇక్కడ నేనైతే వడకట్టాను, కొంచెం దుమ్ము ఉంది అనిపించింది। ఇలా వడకట్టుకున్న తర్వాత మరలా తిరిగి ఈ పాకాన్ని ప్యాన్లోకి పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరలా కొంచెం పొంగు రానివ్వండి, అంటే ఈ వేడి అనేది తగ్గిపోతుంది కదా ఇలా వడకట్టుకోవడం వల్ల। ఆ వేడి కొద్దిగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, గోధుమ పిండి, బియ్యం పిండి, యాలకుల పొడి, నువ్వులు, వాటన్నిటినీ కూడా ఇలా ప్యాన్లోకి పాకంలోకి వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకోండి, లేదనంటే పాకం అంతా కూడా తొందరగా పీల్చేసుకుంటుంది, అప్పుడు మీకు డ్రై అయిపోతుంది అనమాట। కాబట్టి ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఈ పిండి అంతా కూడా వేసుకోవాలి। వేసుకుని ఈ పిండి అంతా కూడా పాకంలో చక్కగా కలిసిపోయి ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఒకవేళ వాటరీగా ఉంటే సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి, లేదు అని అనుకుంటే మనకి ఈజీగానే మనకి ముద్ద అనేది వచ్చేస్తుంది। ఇక్కడ నాకు పాకంలో ఉన్న మొత్తం నీళ్ళు అనేవి సరిపోలేదు, అందుకు కొంచెం పిండి పిండిగా ఉందన్నమాట, అందుకని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా నీళ్ళని చిలకరించుకుని కలుపుకోవచ్చు। ఒకవేళ సరిపోకపోతే 1/4 నుంచి, ఇక్కడ నేను 1/4 కప్పు వరకు పోసాను కాబట్టి 1/4 నుంచి ఒక కప్పు వరకు పోసుకోవచ్చు। ఒకవేళ సరిపోలేదు అని అంటే కొద్దిగా నీళ్ళని చిలకరించుకోండి, అదే మీకు ఎక్కువ అయ్యాయి అంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి, గట్టిపడిపోతుంది పిండి। ఇక్కడ కొద్దిగా గరిటతో ఈ విధంగా ఒత్తుతూ ఉన్నారంటే ఈ విధంగా పిండి ముద్దలాగా మనకి రెడీ అయిపోతుంది, చూసారు కదా, ఇలా ముద్దలాగా రెడీ అయిపోవాలి। ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1-2-3 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి। ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కలుపుకోగలిగితే ఓకే, లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి। కొద్దిగా వేడి చల్లారిన తర్వాత చేతితో అయినా కూడా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే ముందే ఒత్తేసాను, ఇది పిండి అనేది గోరువేడిగా ఉన్నప్పుడే అంటే మనం చేతికి పట్టుకునేటట్టు ఉండేటప్పుడే ఇలా గట్టిగా ఒత్తుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఒత్తుకోవాలి। ఇలా చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్ అవుతుంది। ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి చేతికి ఆల్రెడీ నెయ్యి అంతా కూడా అంటుకుని ఉంటుందన్నమాట, ఒకవేళ లేకపోతే చేతికి నెయ్యిని రాసుకోండి। రాసుకుని ఇలా చిన్న పిండి ముద్దను తీసుకోండి, పిండి ముద్దను తీసుకుని దాన్ని రౌండ్ బాల్ లాగా చేసుకుని దీన్ని అరచేతిలో అయినా ఒత్తుకోవచ్చు, లేదని అనుకుంటే పేపర్ మీద అంటే పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, పాలిథిన్
బేకింగ్ కవర్ మీదైనా సరే ఒత్తుకోవచ్చు. ఇక్కడైతే అరచేతిలోనే ఒత్తేస్తున్నాను. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత అరచేతికి ఈ విధంగా కొద్దిగా నెయ్యిని గ్రీస్ చేసుకోండి. ఇలా నెయ్యిని రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కలిపెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకుని ఇలా అరచేతిలో పెట్టి జస్ట్ అలా ప్రెస్ చేయండి. ఈ మాత్రం మందంతో దీన్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా అప్పాల్లాగా ఒత్తుకోవడమే చూసారా. ఈ మాత్రం మందం ఉంటే అప్పాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒత్తుకున్న వాటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా అన్ని అప్పాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని అప్పాలను చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మీకు కావాలంటే అప్పాలని చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ అయితే మీడియం సైజులో చేశాను, నెక్స్ట్ చిన్నగానే చేశాను. గుళ్ళో మనకి ప్రసాదంగా ఇస్తారు కదా చిన్న చిన్నవి, చాలా బాగా అనిపిస్తాయి. ఇలా కొన్ని అప్పాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది మీడియం హీట్లో ఉండాలి, ఎక్కువగా కాగనే కాకూడదు. తక్కువ హీట్లో ఈ విధంగా నూనె అనేది లైట్గా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ కొద్దిగా పిండిని వేసుకుని చూసుకోండి నూనె అనేది కాగిందో లేదో అనేది. ఈ విధంగా లైట్గా కాగితే సరిపోతుంది. ఇలా కాగిన తర్వాత ఇందులోకి ఇలా ఒక్కొక్క అప్పాన్ని వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైకి రంగొస్తాయి కానీ లోపల దాకా వేగం అన్నమాట. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పాలు అనేవి ఒకవైపు కాగింది అన్న తర్వాత ఈ విధంగా గరిటతో ఇలా రెండో వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు చెప్పాను కదా ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టుకోవద్దు, మీడియం టు లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా చిల్లుల గరిటతో ఈ విధంగా తీసుకుని ఏదైనా వేరే గరిటను ఒక దాన్ని తీసుకుని దాన్ని ఈ విధంగా ప్రెస్ చేశారంటే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇవి క్రాక్స్ వచ్చాయని ఏమనుకోవద్దు. అప్పాలు అనేవి ఇలాగే ఉంటాయి, కొంచెం క్రాక్స్ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ ఫస్ట్ వాయంతా కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండో వాయని కూడా వేశాను. చెప్పాను కదా రెండో వాయ వేసేటప్పుడు ఈసారి చిన్న చిన్న అప్పాలని చేశాను అని, ఇలా చిన్న చిన్నగా వేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి అప్పాలు. ఇదే విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో ఈ అప్పాలని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఒకటేనండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఆ మంట అంతా అంటే కొంచెం వేడి తగ్గింది అనిపించినప్పుడు కొంచెం ఫ్లేమ్ని హైలోకి పెట్టుకోండి. మళ్ళీ మంట ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసుకోండి. ఇదే విధంగా అన్ని అప్పాలని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు రెండో వాయి కూడా వేగిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న అప్పాలను చేసుకున్నాం కాబట్టి గరిటలోకి ఒకటేసారి 4-5 అప్పాలని ఈ విధంగా తీసుకుని గరిటతో ఒత్తేసుకుని పక్కన ప్లేట్లోకి వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండు చేతులతో చేస్తున్నాను కాబట్టి మీకు వేయించిన వాటిని ప్లేట్లో వేసే వాటిని చూపించలేకపోతున్నాను. సో ఇదే విధంగా అన్ని అప్పాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని వేయించిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా అప్పాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎంఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.